చదురుమదురు సంఘటన మినహా పూర్తి ప్రశాంతంగానే ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు, అంటే పోలింగ్ మొదలైన కొద్దిసేపట్లో కొంత ఈవీఎంల మొరాయింపు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఓవరాల్గా చూసుకుంటాం అంటే దాదాపు 50% పైగానే ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం మేరకు 50 నుంచి 55% వరకు ఈ పోలింగ్ నమోదైనట్లుగా మనకి అధికారిక వర్గాల నుంచి, ఎన్నికల అధికారులు, ఎన్నికలకు సంబంధించిన అధికారుల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో, అలాగే ప్రస్తుతం మనం మధిర నియోజకవర్గంలో ఉన్నాం. మధిర నియోజకవర్గంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎరుపాలెం గ్రామంలో ఈ ఓటర్లు, మహిళా ఓటర్లు ఏ విధంగా బారులు తీరు ఉన్నారో కనిపిస్తుంది. సో ఇదే తరహాలైన ఈరోజు ఉదయం నుంచి కూడా మధిర నియోజకవర్గంతో పాటుగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన వివిధ పోలింగ్ స్టేషన్లు, వివిధ నియోజకవర్గాల్లో కొన్ని పోలింగ్ స్టేషన్లు అయితే ఇంకా పోలింగ్ ప్రారంభం కాక ముందు నుంచి కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలైన్లలోకి వచ్చి నిలబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక గ్రామంలో, అంటే ఈ ప్రస్తుతం మనం ఎరుపాలెం మండలం, ఎరుపాలెం గ్రామంలో ఉన్న ఇక్కడ దగ్గర దగ్గర 3000 ఓట్లకు పైగా ఉంటుంది. సో ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది. పెద్ద ఎత్తున ఓటర్లు, ప్రత్యేకంగా మహిళలు బారులు తీరి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయటం, అలాగే ఎన్నికల సంఘానికి సంబంధించిన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు కూడా ఓటర్లకు గైడ్ చేయటం, ఏదన్నా పోలింగ్కి వచ్చిన ఓటర్లు, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లకు ఏమన్నా ఇబ్బందులు ఎదురైతే వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ సాయం చేయటం, ఐడి కార్డ్స్ తెచ్చుకున్నారా లేదా అన్న అంశానికి సంబంధించి పూర్తిస్థాయి అసిస్టెన్స్ అనేది ఎన్నికల అధికారుల వైపు నుంచి కనిపిస్తుంది. సో ఓవరాల్గా మధిర నియోజకవర్గంలో అయితే 55% వరకు పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటా అంటే దగ్గర దగ్గర మనకు అందుతున్న సమాచారం మేరకు 55 శాతానికి మించి పోలింగ్ జరిగినట్లుగా మనకు తెలుస్తుంది దేవి. అంటే ఎక్కడైనా మహిళలు కావచ్చు, లేకపోతే వయోవృద్ధులు కావచ్చు, వీళ్ళు ఏమైనా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్న సందర్భం కనబడుతుందా? అంటే అసౌకర్యంగా లేకపోతే ఎక్కువ క్యూ లైన్లో నిలబడుతున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సో అంటే ఎక్కడ కూడా మహిళలకు సంబంధించి, అలాగే వృద్ధులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండానే అన్ని చర్యలు తీసుకున్నా. ప్రధానంగా వృద్ధులు ఎవరైనా అంటే నడవలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ప్రత్యేకంగా వీల్ చైర్ లాంటివి కూడా ఏర్పాటు చేసి తీసుకొచ్చే ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న వీల్ చైర్లను కూడా సిద్ధంగా ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద చూస్తామంటే మహిళలు, ప్రత్యేకించి వృద్ధులు ఎవరన్నా వస్తే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చర్యలు తీసుకోవడంతో పాటుగా వాళ్ళకి కావాల్సిన డ్రింకింగ్ ఫెసిలిటీస్, మరొకవైపు ఎవరైనా క్యూ లైన్లో నుంచుని ఎండ వేడివి కూడా కొంచెం ఎక్కువగానే ఉన్న కారణంగా ఎవరైనా క్యూ లైన్లో నుంచుని అస్వస్థకు గురైతే వాళ్ళకి కావాల్సిన హెల్త్కి సంబంధించిన వైద్య శిబిరాలను కూడా పెట్టిన పరిస్థితి ప్రభుత్వం వైపు నుంచి, ఎన్నికల సంఘం వైపు నుంచి కనిపిస్తుంది. సో కాబట్టి ప్రస్తుతానికి ఖమ్మం జిల్లాలో, అలాగే ప్రత్యేకించి మధిరలో ఈ తరహా ఘటనలు ఎక్కడా నమోదు చేసుకోలేదు. పోలింగ్కు వచ్చిన ఓటర్లు, ఓటు వినియోగించుకోవడానికి వచ్చిన ఓటర్లు ఇబ్బంది పడిన సందర్భాలు ఎక్కడా కనిపించలేదు దేవి. ఆల్ రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. మధిర వ్యాప్తంగా యాజ్ ఆఫ్ నౌ 55% ఇప్పటి వరకు కూడా పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. పోలింగ్ శాతం కొంతవరకు కూడా మహిళలు, వృద్ధులు కాస్త చైతన్యవంతంగానే కనబడుతున్నారు. పోస్ట్ లంచ్ తర్వాత కొంత పికప్ అయినట్టుగా తెలుస్తోంది. ఉదయం మందకుడిగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఊపందుకుంది.